ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో మనం ప్రీవియస్ వీడియోలో మెన్స్ట్రుయేషన్స్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కదా. సో మిగిలిన ప్రాబ్లమ్స్ గురించి, మిగిలిన కాన్సెప్ట్స్ గురించి ఈ వీడియో ద్వారా మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీరు ఫస్ట్ వీడియో కనుక కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీరు ప్రీవియస్ వీడియోని చూడగలరు. సో మెన్స్ట్రుయేషన్ అనే టాపిక్లో మిగిలిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ప్రీవియస్ వీడియోలో స్క్వేర్, రెక్టాంగులర్, సర్క్యులర్, సెమీ సర్కిల్, సెక్టార్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ వీడియోలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఫస్ట్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఇట్స్ ఎ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్లో కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం దీని సైడ్ అంటాం, ఈ సైడ్స్ కనుక డిఫరెంట్ సైడ్స్ ఉంటే ఒక టైప్ అని, టూ డిఫరెంట్ సైడ్స్ ఉంటే వన్ టైప్ అని, డిఫరెంట్ డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయి. సో మనకి అట్లా అడగకపోవచ్చు క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, కామన్ ట్రయాంగిల్స్ పైన, లేకపోతే లైక్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన క్వశ్చన్స్ ఫామ్ చేస్తూ ఉంటాడండి. సో కామన్ ట్రయాంగిల్ తీసుకుంటే డిఫరెంట్ సైడ్స్ మనకి ఏబీసీ అని చెప్పి అనుకుంటే, సో వీటికి ఫస్ట్ పెరిమీటర్ అంటే, మనం అప్పుడు మార్నింగ్ డిస్కస్ చేసాం, ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం పారామీటర్. పారామీటర్ అంటే ఆల్ సైడ్స్, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, లైక్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి అని చెప్పి తీసుకుంటాం. ఇదే సర్కిల్కి, ఇదే ట్రయాంగిల్కి మనం ఏరియా కనుక తీసుకున్నట్టయితే, ఏరియా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అనే ఫార్ములా మనం యూజ్ చేస్తామండి. ఇది బేసిక్ ఫార్ములా. సో ఇక్కడ ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ. సో ఇది ఒక బేసిక్ ఫార్ములా అండి. ఈ బేసిక్ ఫార్ములా ద్వారా మనకి ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ ఇదే ట్రయాంగిల్ కనుక ఈక్వలేటర్ ట్రయాంగిల్, మీన్స్ త్రీ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో మనకి దానికి డైరెక్ట్గా ఫార్ములా ఉంటుందండి, ఏరియా ఈక్వల్ టు రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ స్క్వేర్ అనే ఫార్ములా వాడతాం. సో ఈ ఫార్ములా డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడం కష్టం, రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఏ స్క్వేర్ అని చెప్పి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం కష్టం. ఇఫ్ ఒకవేళ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే, ఐ మీన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే త్రీ సైడ్స్ ఈక్వల్, విచ్ మీన్స్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ. ఇక్కడ మనకి ఏ ప్లస్ ఏ 3a/2 అవుతుందండి, 3a/2. ఇప్పుడు మనం ఏరియా ఫార్ములా అప్లై చేస్తే ఎస్ అంటే 3a/2, ఎస్ మైనస్ ఏ 3a/2 మైనస్ ఏ, ఎస్ మైనస్ 2 3a/2 మైనస్ ఏ, అండ్ అగైన్ లాస్ట్ వన్ కూడా ఏనే వస్తుంది కాబట్టి ఏ తీసుకుంటామండి. సో ఇక్కడ మనకి 3a/2 ఇంటూ ఏ బై టూ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఏ టు ద ఫోర్ ఆఫ్ 4 అంటే బయట కాస్త ఏ స్క్వేర్ మిగులుతుందండి, రూట్ 3 2 ఇంటూ 2 4 4 ఇంటూ 4 16 అంటే బయట వచ్చేసరికి మనకి 4 ఉంటుంది అంటే √3/4 ఏ స్క్వేర్. ఈ ఫార్ములా అనేది ఎక్కడి నుంచి రాదండి, బేసిక్ ఈ ఫార్ములా నుంచి వస్తుంది. సో మనం ఒక్క ఫార్ములా కనుక పర్ఫెక్ట్గా గుర్తుంచుకుంటే మిగిలిన ఫార్ములాస్ గుర్తుంచుకోకుండా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇది ఒక రకమైన ఎక్స్ప్రెషన్. సో ఇది కాకుండా ఇదే ట్రయాంగిల్లో మనకి హైట్ మెన్షన్ చేసి ఏరియా గురించి అడిగినప్పుడు దాన్ని మనం ఏ విధంగా డిస్కస్ చేస్తామంటే, ఏరియా ఈక్వల్ టు 1/2 బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం, బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, త్రీ సైడ్స్ ఇవ్వకుండా ఒక బేస్ ఇచ్చేసి ఒక హైట్ ఇచ్చినప్పుడు మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా మనకి ఉపయోగపడుతుంది. సో ఇట్లా కాకుండా ఇంకొక డిఫరెంట్ ప్రాబ్లమ్స్, రాంబస్ కనుక తీసుకున్నట్టయితే, రాంబస్లో మధ్యలో ఉండేవంటి డయాగోనల్స్ కర్ణాలంటామండి, దీన్ని D1 దీన్ని D2 అనుకుంటే, దీని ఏరియా 1/2 D1 ఇంటూ D2 అనే ఫార్ములా, 1/2 D1 ఇంటూ D2 అనే ఫార్ములా ద్వారా ఉపయోగించవచ్చు. ఎట్ ద సేమ్ టైం పెరిమీటర్ ఆఫ్ రాంబస్ సేమ్ అండి, ఫోర్ సైడ్స్ యాడ్ చేయాలి. సో రాంబస్ అంటే ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండి. సో ఏ ఉంటే ఫోర్ సైడ్స్ కూడా ఏ ఉంటుంది, కాబట్టి 4 ఇంటూ సైడ్స్ ఆర్ 4 ఇంటూ A అనే ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. అండ్ ప్యారలలోగ్రామ్, సో ఇది చాలామందికి డౌటింగ్ ఉంటుందండి, ఈ విధంగా ఉంటుంది అని మనం ప్యారలలోగ్రామ్ అంటాం. సో టూ సైడ్స్ ఆర్ ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉంటాయి. సో ఇటువంటి వాటిని మనం హైట్ అని చెప్పి మెన్షన్ చేస్తాం దీన్ని. సో ఇక్కడ కూడా ఏరియా ఫార్ములా 1/2 బేస్ ఇంటూ హైట్ అండి, నాట్ 1/2 బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా ద్వారా మనం
ఈ క్వశ్చన్స్ కూడా మనం ఫైండ్అవుట్ చేస్తాం. సో ఈ క్వశ్చన్స్ మనం ఫార్ములాస్ని నోట్ చేసుకున్నాం కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి ఏ విధంగా తీయొచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ దోస్ సైడ్ ఈస్ 13, 14, 15 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకి క్లియర్గా 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ ఫార్ములాకి మనం యూజ్ చేయొచ్చండి. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఏరియా ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అనే ఫార్ములా పడుతుందండి. ఇక్కడ ఏబీసీ వాడు మెన్షన్ చేశాడు కాబట్టి ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అని చెప్పేసి మనం రాసుకున్నాం ఫస్టే. సో 13 ప్లస్ 14 ప్లస్ 15 బై 2 విచ్ మీన్స్ 21. 13 ప్లస్ 14 27 27 ప్లస్ 10 37 37 ప్లస్ 5 42 42 బై 2 21. సో ఇక్కడ మనకి ఏరియా ఈక్వల్ టు అండర్ రూట్ 21 - 21 - 13 - 21 - 14 - 21 - 15 అని తీసుకుంటామండి. సో ఇప్పుడు మనకి 21 - 13 - 8 - 7 - 6 అండి, 21 - 7 - 8 - 6. సో ఇక్కడ మనం కొంచెం లాజికల్గా అప్లై చేస్తే మొత్తం ప్రాబ్లం చేయని అవసరం లేదు. 21ని మనం 7 - 3 రాసుకుందామండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక 7 ఉంది కాబట్టి 7 - 3 రాద్దాం. 8ని అలాగే ఉంచండి, రిమైనింగ్ 7 అలాగే ఉంచండి, 6ని 3 - 2 రాసుకుందామండి. 3 - 2. సో 2 3స్ ఉన్నాయి, 2 7స్ ఉన్నాయి. సో రెండింటికైనా ఒకటి బయటకు వస్తే ఒకటి 3, 1 7 అవుతుంది. రిమైనింగ్ లోపల 8 - 2 - 16, రూట్ 16 అంటే 4 అండి. 7 - 3 - 4 తీసుకోవచ్చు మనం. 3 4 - 12 - 7 - 84 సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్స్ అని చెప్పి యూజ్ చేస్తాం. స్క్వేర్ సెంటీమీటర్స్ అని చెప్పి మనం యూనిట్స్ని డిఫైన్ చేస్తాం. సో బేసిక్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండి ఇది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద బేస్ ఆఫ్ ది ప్యారలోగ్రామ్ ఈజ్ 5 ఇస్ ఇట్స్ హైట్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్ ఈజ్ 72 స్క్వేర్ సెంటీమీటర్స్, ఫైండ్ ది హైట్. సో ఇక్కడ ప్యారలోగ్రామ్ క్వశ్చన్ ఇచ్చాడండి. ఇక్కడ హైట్ అనేది, సారీ, ఇక్కడ దెన్ బేస్ అనేది హైట్కి 2 ఉంటుంది అనమాట. సో మనకు హైట్ తెలియదు కాబట్టి ఫస్ట్ హైట్ని ఎక్స్ అనుకుందాం. హైట్ ఆఫ్ ప్యారలోగ్రామ్ లెట్ బి, లెట్ హైట్ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఈజ్ ఎక్స్. సో అప్పుడు బేస్ ఏమవుతుంది, 2 ఇంటూ ఎక్స్ 2 ఎక్స్. సో ఇట్స్ ఏరియా 72 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఏరియా ప్యారలోగ్రామ్ ఏంటి, బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా చేస్తాం. సో బేస్ ఎంత, ఎక్స్ ఇంటూ 2 ఎక్స్. వాట్ ఈస్ గివెన్, 72. 2 1 - 2 - 36. సో ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 36, విచ్ మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్. సో హైట్ ఈక్వల్ టు 6, బేస్ ఈక్వల్ టు 12, అండ్ 6 ఇంటూ 12 ఈక్వల్ టు 72. ఏరియా కూడా మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మెన్స్ట్రేషన్ అనే టాపిక్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఈ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఏ వీల్ మేక్ 1000 రెవల్యూషన్స్ ఇన్ కవరింగ్ డిస్టెన్స్ ఆఫ్ 88 కిలోమీటర్స్, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ వీల్. సో ఇక్కడ మనకి 1000 రెవల్యూషన్స్కి 88 కిలోమీటర్స్ మూవ్ అవుతుంది. అంటే ఈచ్ రెవల్యూషన్కి 88 ఇంటూ 1000. అండ్ ఇది కిలోమీటర్లో మెన్షన్ చేశాడు కాబట్టి దాన్ని మనం మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే కిలోమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ థౌజండ్ విచ్ ఇస్ ఈక్వల్ టు 88 మీటర్స్. ఇదేంటిది, ఈచ్ ఒక రెవల్యూషన్లో 88 మీటర్స్ మనం వీల్ ద్వారా ముందుకెళ్ళగలుగుతాం. యాక్చువల్గా వీల్ అంటే ఈ విధంగా ఉంటుందండి. సో ఒక వీల్ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ రౌండ్గా తిరిగేసి ఇక్కడికి వస్తుంది, అంటే కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఎంత ముందుకు వెళ్తుంది అంటే ఇక్కడ ఉంటే సర్కిల్ ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది 88 మీటర్స్ అనమాట. సో ఒక రెవల్యూషన్ ద్వారా మనము ఒక వీల్లో 88 మీటర్స్ ముందుకెళ్తాం. సో ఇప్పుడు రేడియస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అంటుంది. సో ఈ సర్కిల్కి రేడియస్ ఎంత అని క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మనం ఒక ఈచ్ వీల్కి 88 మీటర్స్ మూవ్ అవుతున్నాం. సో యాక్చువల్గా వీల్ రెవల్యూషన్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 పాయింట్ అట్ ద సేమ్ పాయింట్, అంటే విచ్ మీన్స్ పెరిమీటర్ అని చెప్పి తీసుకోవచ్చు మనం. దాన్ని వృత్త పరిధి అని చెప్పి తెలుగులో అంటామండి, పెరిమీటర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం. పెరిమీటర్ ఈక్వల్ టు 2πr అనే ఫార్ములా మనం మార్నింగ్ డిస్కస్ చేస్తాం, అంటే ఇంత ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తాం 2πr ఫార్ములా. సో 2πr ఈక్వల్ టు 88 అని మెన్షన్ చేశాడు. నౌ ఆర్ వాల్యూ ఎంత అని క్వశ్చన్. ఆర్ వాల్యూ ఎంత, 2 ఇంటూ 22 బై 7π అంటే ఆర్ ఈక్వల్ టు 88. 22 ones are 22 fours are 2 ones are 2 twos are r equal to 4 into 2 7 7 into 2 14
మీటర్స్. సో రెవల్యూషన్, సారీ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ వీల్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. రేడియస్ ఆఫ్ వీల్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%, ఫైండ్ ది పర్సంటేజ్ ఇట్స్ చేంజ్ ఇన్ ఏరియా. సో ఒక స్క్వేర్ కనుక మనం తీసుకుంటే, ఒక స్క్వేర్లో ఈచ్ సైడ్ 25 సెంటీమీటర్స్, 25% ఇంక్రీజ్ అవుతే సో ఏరియాలో డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాం. సో యాక్చువల్గా ఏరియా ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. సో విచ్ మీన్స్ ఏ ఇంటూ ఏ. సో వన్ సైడ్ 25% పెరుగుతుంది, సో వన్ సైడ్ 25% పెరుగుతుంది అండ్ అదర్ సైడ్ కూడా 25% పెరుగుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్కి మనం లాస్ట్ వీడియోస్ అంటే ప్రీవియస్ వీడియోస్లో మనం పర్సంటేజ్ అనే టాపిక్ డిస్కస్ చేసినప్పుడు 2% ఉంటే బేసిక్ ఫార్ములా మీకు ఒకటి చెప్పానండి, అదేంటంటే ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ వై బై 100 అనే ఫార్ములా యూజ్ చేయమని చెప్పాను. సో ఎప్పుడైతే 2% మనకి కనబడితే అప్పుడు మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ యాక్చువల్గా 1% ఉంది, కాకపోతే మనకి ఈ 1% డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ, ఏ స్క్వేర్ అంటే 2% మనకు కనబడుతుంది క్లియర్గా. సో 2% వచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా చేస్తాం అండ్ బోత్ ఆర్ ఇంక్రిమెంట్, బోత్ ఆర్ ఇంక్రిమెంట్. సో మనం 25 ప్లస్ 25 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అండి 25 × 25/100 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. 25 ప్లస్ 25 50 ప్లస్ 25 × 25 625 అంటే 6.25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 56.25% ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా, ఇన్ ఇట్స్ ఏరియా. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం డిఫరెంట్ ఇదే క్వశ్చన్ బట్టి చెప్తాను చూడండి, ఇక్కడ స్క్వేర్ గురించి మెయింటైన్ చేశాడు. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, 25% అంటే ఏ స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ తీసుకుంటున్నాం. లేదు అతను పెరిమీటర్లో ఇంక్రిమెంట్ అని చెప్పిచ్చేస్తే, లేకపోతే వన్ సైడ్లో ఇంక్రిమెంట్ అయింది. సో వాట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ఇట్స్ పెరిమీటర్ అని చెప్పి అడిగాడు అనుకుందాం. సో వాట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ఇట్స్ పెరిమీటర్ అంటే యాక్చువల్గా పెరిమీటర్ ఫార్ములా 4 × A ఓన్లీ ఏ కాబట్టి ఆన్సర్ ఈజ్ జస్ట్ 25% ఇంక్రిమెంట్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. జస్ట్ మనం 25% ఇంక్రిమెంట్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. సో ఇదే క్వశ్చన్ని రెక్టాంగులర్ పైన అడిగాడు అనుకుందాం. రెక్టాంగులర్ పైన అడుగుతుంటే ఒక రెక్టాంగిల్లో వన్ సైడ్ 10% ఇంక్రీజ్ అయింది, ఇంకో సైడ్ 20% డిక్రీజ్ అయింది అని చెప్పి మెన్షన్ చేస్తే, సో అప్పుడు కూడా మళ్ళీ ఇదే ఫార్ములా వాడతామండి. ఇంక్రీజ్ అయినప్పుడు +10 తీసుకుంటాం, డిక్రీజ్ అయితే -20 తీసుకుంటాం. +(-)-10 × 20 అని చెప్పి సూచ్ చేస్తామండి. సో ఎప్పుడైనా సరే ఇది ఏరియా మీద డిపెండ్ అవుతుంది. ఏరియా అయితే 2 టైమ్స్ ఉంటుంది, కామన్గా పెరిమీటర్ అయితే సింగిల్ టైం ఉంటుంది. ఇప్పుడు +10 − 20 − 10 +(-)- అని చెప్పి మెన్షన్ చేసాం. 10 × 20 = 200/2 10 2 అండి. సో విచ్ మీన్స్ -10 − 2 విచ్ ఈక్వల్ టు -12%. ఈ మైనస్ అనేది తగ్గుదలని చూపిస్తుంది, 12% తగ్గుతుందండి. ఎప్పుడు వన్ సైడ్ 10% డిక్రిమెంట్ సారీ ఇంక్రిమెంట్, సెకండ్ సైడ్ 10% డిక్రిమెంట్ ఆఫ్ రెక్టాంగులర్ తీసుకుంటే. సో ఇదే క్వశ్చన్ మనం సర్కిల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. సర్కిల్లో కూడా ఏ విధంగా అడుగుతారంటే, ఒక సర్కిల్ యొక్క రేడియస్ అనేది 10% ఇంక్రీజ్ అయితే దాని ఏరియాలో చేంజ్ ఏంటి, ఏరియాలో చేంజ్ ఏంటి. సో సర్కిల్ యొక్క రేడియస్ 10% ఇంక్రీజ్ అయితే ఆ ఏరియాలో చేంజ్ ఏంటి. ఏరియా అని చెప్పి వచ్చినప్పుడు మనకి 5r² అంటాం. సో ఆర్ స్క్వేర్ అంటే r × r. సో మళ్ళీ 10% 10%, బోత్ ఆర్ ఇంక్రిమెంట్ కాబట్టి సో 10 + 10 అని చెప్పి యూజ్ చేస్తాం. 10 + 10 అని చెప్పేసి మనం యూజ్ చేస్తాం. సో మళ్ళీ 10 + 10 అండి. సో అట్లా మనకి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ యూజ్ చేయగలుగుతాం. సో 10 + 10 అంటే 10 + 10 = 20 20 + 10 × 10/100 విచ్ మీన్స్ 121% అని చెప్పేసి ఇంక్రిమెంట్ మనం తీసుకుంటాం.